నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత అద్భుతంగా ముగిసిన పత్రిజీ గారి సూరత్ ధ్యాన పర్యటన. ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన పుల్కల్ మండల పెర్మన్ మాస్టర్స్. మానస సరోవరంలో అద్భుతంగా జరిగిన హ్యాపీ సండే కార్యక్రమాలు. శ్రీ యోగేశ్వర పెర్మెట్ ధ్యాన మందిరంలో కార్యవర్గ సమావేశం. గుంటూరు జిల్లాలో అద్భుతంగా జరుగుతున్న ధ్యాన శిక్షణ తరగతులు. నీలకంఠ పెర్మెట్ ధ్యాన కేంద్రంలో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకృష్ణ గారు. ఇక వివరాల్లోకి వెళితే, పత్రిజీ గారి గుజరాత్ ధ్యాన యాత్రలో భాగంగా సూర్యత్ పర్యటన అద్భుతంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా పత్రిజీ గారు అందరి చేత అద్భుతమైన సంగీతనాద ధ్యానం చేయించారు. ఈ సందర్భంగా పలువురు నార్త్ పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడుతూ వారి యొక్క ధ్యాన అనుభవాలను అందరికీ వివరించారు. तो वो करेंगे, इसी ने मेरे पेरेंट्स को बोला था इसको कालक्षत दोष है, तो इसको ध्यान कराओगे तो वो ठीक हो जाएगा. कौन सा दोष, ध्यान क्या क्या कनेक्शन है? बट जब मेरे पेरेंट्स को आनापानसति ध्यान मिला, मेरे फादर को बहुत जल्दी हीलिंग हो गया. तो 6 महीने जो उनके ब्रेन और हार्ट में क्लॉट्स थे, वो बिना कोई दवाई के उन्होंने अपने आप को हील कर दिया. मेरी मम्मी की स्टोरी भी ऐसी सिमिलर थी, वो अपना कर रही थी. तो मुझे समझ में आया कि ये तो एक बाबा जी केस में फंस गए हैं. पर जब पत्नी जी आते थे तो उनको ऐसा, अंकल हम सब महसूस कर रहे हैं कि इतना खुशी भी है और आनंद भी है, और कहीं ना कहीं होता है कि इतना आनंद से भर जाते हैं हम कि ये जो महसूस करते हैं हम उसको शब्दों में बयां नहीं कर सकते. इतना अद्भुत अनुभव मिलता है. गुजराती पुरुषों अच्छे लोग हैं, नेक लोग हैं, पैसा है, सब कुछ है, शाकाहारी है. सही से अनाउंस करी तो आंध्र प्रदेश में 20,000 पुरुषों गांव गांव में आंध्र प्रदेश में फिर आप मेरे साथ आइए, मैं सब कुछ दिखाऊंगा. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ నర్సింహులు గారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజిరెడ్డి, శైలు, శ్రీకాంత్, బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ చాలా అద్భుతంగా ధ్యానం చేశారు. మన శ్వాసే మన గురు. ఆలోచనలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో శ్వాసని ఎప్పుడైతే మళ్ళీ మనం గమనిస్తామో ఆలోచనలు ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. కంప్లీట్గా మన మైండ్ని మనం ఎంప్టీ చేయాలి. అన్నీ మర్చిపోదాం, ఈ శరీరాన్ని మర్చిపోదాం, ఈ వాతావరణాన్ని మర్చిపోదాం, ఈ ప్రపంచాన్ని మర్చిపోదాం. హాయిగా మనతో మనం ఉందాం, మన శ్వాసతో మనం, మన లోపలికి మనం ప్రయాణం చేయడమే ధ్యానం. సామూహిక ధ్యానం 3 శక్తివంతమైన ధ్యానం. మనమంతా కూడా సామూహికంగా ధ్యానం చేస్తున్నాం. మనమంతా కూడా ఒక గ్రూప్ మెడిటేషన్ చేస్తాం. మానస సరోవరం సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానరత్న నందప్రసాదరావు గారికి ఆత్మోత్సవ వేడుకలు ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, ధ్యానరత్న శంకర్రావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు గారు మాట్లాడుతూ బ్రహ్మ జ్ఞానం గొప్పతనాన్ని అద్భుతంగా వివరించారు. శంకర్రావు గారు మాట్లాడుతూ నందప్రసాద్ గారు పిఎస్ఎస్ఎంకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. నందాగారితో వారికున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ ఇచ్చామరణం ఎంత సత్యమైందో, మరణం అంటే అంతం కాదు అన్న సత్యాన్ని ఎంతో చక్కగా వివరించారు.
జక్కా రాఘవరావు గారు మాట్లాడుతూ ఆత్మజ్ఞానం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి కళ్ళెం రామిరెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈరోజు మనం అంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతుందంటే దాని వెనకాల పత్రికీయ ద్వారా మనం అందుకున్నటువంటి జ్ఞాన సంపద ఏ విధంగా ఉన్నది అన్నది చక్కగా మనం విశదీకరించి తెలుసుకుంటే కానీ అదే విధమైనటువంటి ఆత్మ ఉత్సవంలో మనం కూడా భాగస్వాములు కాలేము. ఈ జన్మలో దేవసింహాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక విసుగ్గా ఉంది చాలులే, మళ్ళీ రేపు చూసుకుందాం అభ్యంతరాలు ఎలా అయితే అంటాం. ఆత్మవత్ జీవించేటటువంటి వారికి ఈ జన్మలు చేయవలసినంత పర్యంత అయిపోయింది కాబట్టి మిగతా జన్మంటే తర్వాత చూద్దాంలే, అంటే వచ్చే జన్మలు చూసుకుందాం అనేది అంత తేలికగా తీసుకోవాల్సినటువంటి అంశం అవునా కదా. ఓకేనా? అయితే అంత తేలికగా తీసుకోవాల్సినటువంటి ఈ అంశానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మన వాడేదో పోయాడు, వాడేదో చనిపోయాడు, మనకి దూరం అయిపోయాడు అనేటటువంటి బాధ అనేది మనం పడుతున్నాము అని అంటే ఎంతవరకు మనం ఆ బాధ పడుతున్నామో అంతమేర అజ్ఞానంలో మనం ఉన్నట్లే. ఒప్పుకోవాలా ఉందా? నేను ఎంత వాడిని అయినా హింస జోలికి వెళ్ళాను, సర్వనాశనం అయ్యాను. అది ఇంప్లిమెంట్ అవుతుంది 40 డేస్ ఒకే ఆలోచన, అద్భుతమైన ఆలోచన. నీకు వెనక ఎవరో సపోర్ట్ నాట్ నెసరీ. అద్భుతాలు సృష్టించుకుందాం, ఆ ప్రేమను పంచుతాం, ఆ కరుణతో ఉందాం. పిల్లలతో ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? పిల్లలు చిన్న పిల్లలే, వాళ్ళ శరీరం తక్కువే, వాళ్ళ నా ఆలోచనలన్నీ వాళ్ళ మీద వృద్ధి అవునా, వృద్ధి అవునా. కడప జిల్లా శ్రీ యోగేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో కడప జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ ఏర్పాటు మరియు రిజిస్ట్రేషన్ గురించి వివరించారు. తరువాత పౌర్ణమి ధ్యాన విశిష్టతను అద్భుతంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన 1 మిట్టలో సాయంత్రం 5 గంటల నుండి పౌర్ణమి ధ్యానం జరుగుతుందని అందరికీ పిలుపునిచ్చారు. మైత్రేయ బుద్ధ ధ్యాన కేంద్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వెంకట్రామయ్య ఆదినారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ చక్కగా ధ్యానం చేశారు. తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్ గారు మాట్లాడుతూ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది ధ్యానులు పాల్గొన్నారు. మరి ఇచ్చినటువంటి ఆయుష్ని మనం ఏ విధంగా వాడుకోవాలి, ఈ ప్లాన్ ఎలా వేయాలి, పరమాత్మని ఎలా చేయాలి అంటే ఇచ్చిన సమయం 100 సంవత్సరాలు లెక్కేస్తున్నాం కానీ లెక్క చూసుకుంటే సంవత్సరానికే వచ్చేసింది చాలు. మరి ఎలా సగం కాలం నిద్ర అనుకున్నాంగా, 50 సంవత్సరాలు తీస్తే 50 సంవత్సరాలు నా కోసం కేటాయించుకోవడానికి అవకాశం ఉంది, 50 పోతే 50 ఉంది అంటే 50 సంవత్సరాలు పూర్తిగా నాకు కేటాయించవచ్చు, వచ్చు అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు సంవత్సరానికి వచ్చింది,
ఏమండి సమాధానం లేనటువంటి ప్రయాణంతో మొదలుపెట్టి మళ్ళీ తిట్లు చివాట్లు తిని పనిష్మెంట్ తీసుకొని ఎదవా నీకు అనవసరంరా నువ్వు వేస్ట్ నువ్వు ఏదో ఇంకో జన్మ తీసుకో అని కింద పడేస్తే కిందకొచ్చి దారుణమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ అనేక రకాలైనటువంటి సమస్యలు అనుభవిస్తూ మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ ఆత్మజ్ఞానం ఎవడు చెప్తాడో విని నేర్చుకొని ఆత్మోన్నత కలిగించుకొని ఈ పరమాత్మను చేరాలని తపన 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 పడిపోతున్నాయి మన లోకంలో ఉంటుంది అన్నీ కూడా. నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మౌన ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ గారు మాట్లాడుతూ మౌనం, ధ్యానం, ఆనందం గురించి వివరించి వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. ఇంకా మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ వినాయకుని విశిష్టతను అద్భుతంగా వివరించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఆంజనేయరెడ్డి, బాలరాజు, జయలక్ష్మి, సత్యనారాయణ రెడ్డి, రాము, నరేష్ గారు మాట్లాడుతూ తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.